ఓం నమ శివ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీవరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్న సమస్య భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తగారితోనూ మామగారితోనూ అందరితోనూ సమస్యలు, అలాగే వివాహం కాని వారు ఎవరైతే ప్రేమలో ఉన్నారో లవ్లో ఉన్నారో వారు అనుకూలంగా లేరు. ఇప్పుడు కోపతాపాలు ఎక్కువైనాయి. వారు నాకు అనుకూలంగా ఉండడానికి మేము చెప్పినట్టుగా వాళ్ళు మా మాట వినడానికి ఏదైనా ఉపాయం చెప్పండి. మంత్రం లేనిది, తంత్రం లేనిది, ఈజీగా ఉండేది, ఇంట్లో దొరికే వస్తువులతో ఉండేది, ఏదైనా ఉపాయం చెప్పండి. చాలామంది మిత్రులు అడగడం జరిగింది. ఈరోజు మనం ఎవరినైనా సరే మనకు అనుకూలంగా మలుచుకోవడానికి, కోపతాపాలు తగ్గించుకోవడానికి, సమస్యల నుంచి బయటపడడానికి భార్యాభర్తలు కావచ్చు, అలాగే అంటే భర్త భార్య సరిగా లేకపోవడం, భార్య భర్త సరిగా లేకపోవడం, ఇలాంటి సమస్య నుంచి బయటపడడానికి ఈరోజు ఒక చిన్న అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం. ఈ ఉపాయానికి కావాల్సింది లవంగాలు, అలాగే నల్లటి దారం. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను. ఇది వశీకరణ తంత్రంలో చాలా అద్భుతంగా లవంగాలు పనిచేస్తాయి. ఎందుకంటే లవంగాలు తాంత్రిక ప్రక్రియల్లోనూ తంత్రంలోనూ అలాగే ఆయుర్వేదంలోనూ అద్భుతమైన ఒక వనమూలిక. పూజా విధానంలో కూడా సుగంధ ద్రవ్యాల్లో పదార్థం, చాలా అద్భుతంగా తంత్ర ప్రయోగాల్లో పనిచేస్తుంది. అలాగే వశీకరణ ప్రయోగాల్లో కూడా లవంగ చాలా బాగా పనిచేస్తుంది. చాలా శక్తివంతమైన ఉపాయాలు లవంగతో ఉన్నాయి. ముందు ముందు నేను అంటే దగ్గర దగ్గరగా లవంగతో ఒక 300 చిల్లర ఉపాయాలు ఉన్నాయి, అంటే లవంగతో చేసే అంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. ఈరోజు ప్రయోగం ఎవరినైనా సరే మనకు అనుకూలంగా మలుచుకోవడానికి, అది ప్రేమికులైనా కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, అత్త కోడళ్ళు కావచ్చు, స్నేహితులు వాళ్ళ స్నేహితులను కూడా ఈ ఉపాయం ద్వారా మనకి సమస్యలు బాగా ఇబ్బంది పెడుతున్న వారిని అనుకూలంగా మలుచుకోవడానికి ఈ ఉపాయం పనిచేస్తుంది. మిత్రులారా, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఈ ఉపాయానికి కావాల్సింది బ్లాక్ కలర్ దారం, అలాగే 2 లవంగాలు. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలో మీకు తెలియజేస్తాను. నేను దారాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇది ఈ దారాన్ని మనం చూడండి, నేను తీశాను. నల్లటి దారం మాత్రమే వాడాలి, మిగతా దారం వాడకూడదు. ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి చెప్తాను. చాలా సింపుల్ ఉపాయం, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా సరే, నెలసరి లేని టైంలో, ఆడవారి ఇంట్లో నెలసరి లేని టైంలో చేసుకోవచ్చు. నెలసరి ఉన్నప్పుడు మాత్రమే ఉపాయం చేయకూడదు. మగవారు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇది ప్రేమికులైనా చేసుకోవచ్చు. ఇది వశీకరణ తంత్రంలో ఒక భాగం. త్వరగా ఫలితాలు రావడానికి మంత్రం లేకుండా ఈ ప్రయోగాన్ని చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, 2 లవంగాలు తీసుకోండి. నేను ముడిలు వేస్తున్నాను మామూలుగా చూపించడానికి. లవంగాలను ఎలా చేయాలో చూపిస్తాను మీకు నేను. చూడండి, ఇలా నల్ల దారం తీసుకొని ఇలా ముడి దగ్గర పెట్టుకొని ఇలా పువ్వు ఉన్న లవంగాన్ని తీసుకోండి. తీసుకొని ఇలా దీంట్లో పెట్టి, లవంగ దాంట్లో పెట్టి ముడి వేయండి. ఒక లవంగ ముడి వేశాను, చూశారు కదా. 2 తీసుకోవాలి, ఎక్కువ కాదు. అలాగే ఇంకొక ముడి వేయాలి. దగ్గరే వేసుకోవచ్చు, దూరం కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇలా లవంగ పెట్టి నల్లటి దారంలోనే వేయాలి. చూశారు కదా, 2 లవంగాలు కట్టాను. ఇది పొడుగు దారమే తీసుకోవచ్చు. ఏం చెయ్యాలి, దీన్ని మీరు ఏ రోజునైనా, ఆదివారం తప్పించి ఏ రోజునైనా, సోమ మంగళ బుధ గురు శుక్రు శనివారం ఏ రోజునైనా సరే ఇలా మీరు కట్టుకొని మీ దేవతా మందిరంలో, మీ దేవుడి దగ్గర, మీ ఇష్టదేవం దగ్గర ఆవునీచ్చతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి కొంచెం నైవేద్యం పెట్టి ఈ లవంగాలని స్వామివారి దగ్గర పెట్టి మనసులో మీరు ఎవరైతే మీకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నారో, ప్రేమికులైనా సరే, భర్త అయినా సరే, అత్తమామలైనా సరే, అత్తగారు కోడలు అనుకూలంగా ఉండాలనుకున్న చేయవచ్చు, స్నేహితులు అనుకూలంగా ఉండాలన్న చేయవచ్చు. ఇది వశీకరణ ప్రయోగంలో ఒక భాగం. ఇలా మనసులో అనుకుని మీరు ఏం చేస్తారంటే దీన్ని మాలగా కానీ మెల్లో కానీ, అంటే పెద్దదారం తీసుకుని మెల్ల కట్టుకోవచ్చు, లేదా చేతి జబ్బక కానీ కట్టుకోవాలి. ఆడవారైనా మగవారైనా
ఏ జబ్బ కట్టుకోవాలి? కుడి చేతి జబ్బ కట్టుకోవాలి. కట్టుకుంటే మెల్ల అయితే మామూలుగా వేసుకోవచ్చు. ఎప్పుడు వేసుకోవాలంటే దీనికి మెయిన్ ఇంపార్టెంట్ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే చేయాలి. అంటే మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ప్రాంతంలో ఈ ఉపాయాన్ని చేయాలి. ఏది కట్టుకోవడం, తర్వాత స్వామికి మనం ఇంట్లో ఇష్టదేవానికి ధూపం దీపం చూపించాము. చూపించిన తర్వాత మనం ఈ కట్టిన దారాన్ని మెళ్ళలో వేసుకోవాలి లేదా జబ్బ కట్టుకోవాలి. అర్థమైంది అనుకుంటాను. తర్వాత ఆ రోజు రాత్రి మొత్తం మన ఒంటి మీదే ఉండాలి. పడుకున్నా కానీ మన ఒంటి మీదే ఉండాలి. ఈ పువ్వు ఊడిపోయిందండి ఏమన్నా ఇబ్బంది? అలాంటిది ఇబ్బంది ఏమీ లేదు. జబ్బ కట్టుకున్న మెళ్ళలో ఉన్న మన ఒంటి మీదే ఉండాలి, స్త్రీకైనా పురుషుడికైనా ఎవరికైనా సరే. తర్వాత రెండో రోజు మధ్యాహ్నం అంటే సోమవారం కట్టుకున్నాం అనుకోండి, మంగళవారం మధ్యాహ్నం 12 తర్వాత ఈ మాల తీసి ఇందుట్లో ఉన్న లవంగాలు తీసేసి, ఎందుకంటే మన ఒంటి మీద ఉన్న చెమట ఈ లవంగాలు పట్టుకుంటుంది, తీసేయండి. ముడి తీసేయండి, లేకపోతే మామూలుగా తీసేయండి. తీసివేసి మనం కాస్త తడిగా ఉంటాయి ఈ రెండు లవంగాలని, ఇరిచేని తీసేయం ప్రాబ్లం లేదు ముడి రాకపోతే. చూడండి తీసాం కదా, చూడండి తీసాం కదా. ఇప్పుడు వీటిని ఏం చేయాలి? వీటిని చక్కగా పౌడర్ చేసుకోండి. కాస్త డ్రైగా అయ్యే వరకు చూడండి, ఎందుకంటే చెమట తీసుకున్నప్పుడు మెత్తబడతాయి. కొంచెం డ్రైగా చేసుకోండి. చేసుకొని చక్కగా పౌడర్ చేసుకోండి. రెండే రెండు లవంగాలు, ఎక్కువ కాదు. పౌడర్ చేసుకొని మీరు ఎవరినైతే మీకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నారో వారికి టీలో కానీ కొద్దిగా పౌడర్, ఎక్కువ పౌడర్ కాదు, కొద్దిగా పౌడర్ని ఆడవారైనా మగవారైనా ఎవరినైతే అనుకూలంగా మీకు అనుకూలంగా కావాలని కోరుకుంటున్నారో కొద్దిగా ఈ లవంగ పౌడర్ని టీలో కానీ నీళ్ళల్లో కానీ తినే ఆహార పదార్థంలో కలిపి వారికి ఇవ్వండి. ఇస్తే వారు మీకు ఇలా చేసిన గంటల్లోనే మీకు అనుకూలంగా మారుతారు. చాలా చిన్న ఉపాయం. ఇంకా లవంగతో రకరకాల ఉపయోగాలు ఉన్నాయి, ముందు ముందు వీడియోలో చెప్తాను మీకు నేను. మరి దీనికి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇది కూడా మీరు తెలుసుకోవాలి. మీ మనసులో ఎవరైనా సరే స్వార్థపూరితంగా, అంటే మీకు అనుకూలంగా, అంటే మీరు ఏదో వాళ్ళకి నెగటివ్గా చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఈ ఫలితం పనికిరాదు. అలాగే ఎలా చేస్తే ఉల్టా అవుతుంది, అంటే మీరు ఏదైతే మీ మనసులో వాళ్ళకి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో ఆ ఇబ్బంది మీరే ఫేస్ చేయాలి. నిజమైన భార్యాభర్తలు, నిజమైన ప్రేమికులు, నిజంగా మీకు సమస్య బాగా సమస్య ఇబ్బంది పడుతున్న వారు మాత్రమే ఈ ఉపాయాన్ని చేయండి. ఎందుకంటే మన ఇంట్లో ఉండి చేసుకునే ఉపాయమే ఇది. ఎప్పుడు చేయాలి? మీరు ఏ రోజునైనా చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మధ్యలో మధ్య టైంలో ఈ ఉపాయాన్ని చేయాలి. తర్వాత ఈ ఉపాయాన్ని రెండో రోజున లవంగాల్ని తీసేసి మెళ్ళలోంచి తీసుకొని ఈ దారాన్ని డస్ట్బిన్లో పడేయండి. ఈ లవంగాల్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆదివారం నాడు మాత్రం ఖచ్చితంగా, ఆదివారం నాడు మాత్రమే ఎవరికైనా సరే మీ ఇష్టమైన వారికి ఆహార పదార్థంలో కానీ టీలో కానీ మంచినీళ్ళలో కలిపైనా కొంచెం పౌడర్ వేసి ఇవ్వచ్చు. ఇది లవంగాలు చేసిన పౌడర్ని. ఇది దురుద్దేశంతో చేస్తే మాత్రం ఫలితం రాదు. సదుద్దేశం అంటే మీకు నిజంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే చేయండి. ఎందుకంటే మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ చాలా ఎక్కువగా వినిపిస్తున్నది, ఈ 10 రోజుల నుంచి నేను ఎక్కువగా రిసీవ్ చేసుకున్నవి ఇవే. ఎవరైనా సరే వశీకరణం అంటారా, వశీకరణం అంటే అవతల వాళ్ళు మనకు అనుకూలంగా ఉండటం. ఇది ఎవరి మీదైనా ప్రయోగం చేయవచ్చు. ఇలాంటివి చాలా ఉపయోగాలు ముందు ముందు కూడా మీకు నేను తెలియజేస్తాను. అలాగే ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన విషయంలోనూ, అలాగే మీరు ఇంకా భార్యాభర్తల మధ్య అన్యూనత, మన ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకునే ఉపాయాలు చాలా నేను తెలియజేశాను. మీరు ఎవరైనా సరే నా వీడియోస్లోకి వెళ్ళండి. నా వీడియోస్లో ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో అన్ని వివరంగా చెప్పడం జరిగింది. మీరు ఆచరించగలిగే ఉపాయాన్ని ప్రయత్నం చేయండి, ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మన పూర్వీకులు తంత్రగ్రంథాల్లోనూ, అలాగే జ్యోతిష గ్రంథాల్లోనూ, ఆయుర్వేద గ్రంథాల్లో చాలా చక్కగా చెప్పడం జరిగింది. సుగంధ ద్రవ్యాలతో ముందు ముందు రోజుల్లో మరిన్ని ఉపయోగాలు మీకు నేను తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు కామెంట్స్లో మీ నెంబర్స్ పెడుతున్నారు. మిత్రులారా, నేను ఎవరికి కూడా నెంబర్ పెట్టినా, నేను ఎవరికి కాల్ చేయడం కానీ వాట్సాప్ చేయడం చేయను,
నా డిస్క్రిప్షన్ బాక్స్లో నా మెయిల్ ఐడి ఉంటుంది, మీ సమస్యని నాకు మెయిల్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు, ఎందుకంటే రోజు నేను దగ్గర దగ్గరగా 200 నుంచి 300 మెయిల్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాను, నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ రిప్లై అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నా వీడియోలో చాలా వరకు ఉపాయాలు ఉన్నాయి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన తర్వాత సమస్య ఉంటే నాకు మెయిల్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీమాతే నమః.